హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? మీకోసం మరో కొత్త వెంచర్ సిఆర్డీ అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రైమ్ లొకేషన్లో 100 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని అమరావతి నుండి సత్తెనపల్లి మెయిన్ రోడ్ అమరావతికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో అమ్మకానికి రెడీగా ఉన్నది. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో అందరికీ అందుబాటు ధరల్లో కేవలం గజం 16,000 రూపాయలు మాత్రమే బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. బ్రోచర్ లాంచింగ్ అనేది దసరా రోజున జరుగుతుంది. దసరా శుభాకాంక్షలతో. ప్లాట్ సైజులు 150 గజాల నుంచి మొదలవుతాయి. బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది. ఫుల్ గ్రౌండ్ వాటరు, 24 గంటల ట్రాన్స్పోర్టు, అవుటర్ రింగ్ రోడ్కి 1 కిలోమీటర్ లోపల వస్తుంది. మన వెంచర్కి 200 మీటర్ల దూరంలో సీడ్ యాక్సిస్ రోడ్ నెంబర్ 5 వెళుతూ ఉంటుంది. మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమరావతిని కొత్త జిల్లాగా ప్రకటించడం జరిగింది. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్ మెయిన్ అన్నమాట అమరావతి అనేది. అమరావతి రాజధాని పనులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇన్వెస్టర్లు కూడా బాగానే వస్తున్నారు. బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి. చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. ప్లాట్స్ కూడా బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కస్టమర్లు గమనించగలరు. సైట్ విజిట్ కోసం, పూర్తి వివరాల కోసం 7396666776 మౌలాలి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. థ్యాంక్ యూ సార్, గ్రాండ్ వెల్కమ్. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. 25,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖలు రాశారు. ప్రాజెక్టు అలైన్మెంట్ డీపీఆర్లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో ఓఆర్ఆర్ పనులు ఆరంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ దృష్టి పెట్టింది. 2018లోనే దీని అలైన్మెంట్ ఖరారు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధానిపై అక్కస్తో ఓఆర్ఆర్ను పక్కన పెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. ఓఆర్ఆర్కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్హెచ్ఏఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కిలోమీటర్లు ఉండే ఓఆర్ఆర్కు గతంలో ఆర్వో అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన, డీపీఆర్ పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో ఆర్వీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గతంలోనే ఎన్హెచ్ఏఐని కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో ఆర్వీ సంస్థను కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. తాజాగా అందుకు అనుమతి లభించింది. ఆర్వీ సంస్థతో ఈ వారంలో ఎన్హెచ్ఏఐ సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోనున్నారు. ఓఆర్ఆర్ నిర్మాణానికి 2018